ஹைட்ரஜன்ஸ் நான் பேசுகிறேன். நான் கொஞ்சம் ஜெனரேட் డూప్లికేట్ ఒక ట్రాన్సాక్షన్ని డూప్లికేట్ చేసుకుని దాన్ని ఎడిట్ చేయడం ఇలా చూపించబోతున్నాను. సో ఇది దేనికి యూజ్ అవుతుందంటే మనము వర్క్ ఈజీగా అయిపోతుంది. అంటే మనము ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే మనము స్టార్టింగ్ నుంచి డేట్ కాన్సెల్ సెలెక్ట్ చేసుకుంటూ వోచర్ టైప్ కాన్సెల్ సెలెక్ట్ చేసుకుంటూ అవసరం ఉంటుంది. సో ఆ వోచర్ టైప్లో డైరెక్ట్ వోచర్ టైప్లోకి వెళ్ళకుండా అక్కడే ఆర్డర్ ఆల్రెడీ ఉన్న ట్రాన్సాక్షన్ని డూప్లికేట్ చేసుకొని ఎడిట్ ఎలా చేయాలని గురించి చెప్పబోతున్నాను. సో ఇక చూసాం నేను ఆల్రెడీ నేను ఒక రికార్డ్ ఎంట్రీ చేసి పెట్టాను, దాని ప్రకారం చూసాం. డిసిప్లే అకౌంట్ బుక్స్ క్యాప్చర్ ఎస్బీఏ అంటే సోనీ కంపెనీ. మనం ఇక్కడ సోనీ కంపెనీకి 2500 రూపీస్ పే చేసాం. సో అలాగే 30,000 మళ్ళీ పే చేసాం సేమ్ డేట్లోనే. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రాన్సాక్షన్ ఎంట్రీ చేయాలంటే మనం వోచర్ ఎంట్రీలోకి వోచర్ టైప్లోకి వెళ్ళి వోచర్ ఎంట్రీ చేసుకుంటూ వస్తాం. అలా కాకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళాం మనము ఈ ట్రాన్సాక్షన్ డూప్లికేట్ చేసుకొని మోడిఫై చేసుకోవచ్చు. ఏ విధంగా చూద్దాం, ముందుగా మనం ఆల్ట్ ప్లస్ 2 నొక్కాలి. ఆల్ట్ నొక్కి బట్టి న్యూమరిక్కి బటన్ 2 నొక్కాలి. సో మనకి డూప్లికేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం డేట్ చేంజ్ అదే డేట్లో కాబట్టి సేమ్ డూప్లికేట్ 30,000 అవుతుంది. చూడండి ఇంత ఈజీగా మనకు డేటా రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది చేయాలంటే అకౌంటింగ్ వచ్చర్లోకి వెళ్ళి పేమెంట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రికార్డ్స్ అన్ని ఇచ్చుకుని రావాలి. సో ఇదంతా ప్రాసెస్ పెద్దగా అవుతుంది కాబట్టి షార్ట్కట్లోనే ఆ లెజర్లోనే ఉంటూ అక్కడనే రికార్డ్ని మనం క్రియేట్ చేసే విధంగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి షార్ట్ కట్స్ ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపించగలుగుతాను. ఓకేనా, థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు. బాయ్.